హిందువులైనా క్రైస్తవులైనా సిక్కులైనా బౌద్ధులైనా ముస్లింలైనా ఇలా మతం ఏదైనా కావచ్చు కాక వారి యొక్క దైవానికి సంబంధించిన మందిరం అనేది ఉంటుంది ఈ మందిరంలో కొలివైనటువంటి మూర్తిని లేదు ఆ మందిరంలో ఉన్నటువంటి శక్తిని ఆరాధించడం కోసం మనం వెళ్తాం అలా వెళ్ళటానికి ముందు మనం ఎలా ఉండాలి మనసు నిర్మలంగా చేసుకోవాలా భక్తితో నియమనిష్టలతో లోపలికి అడుగు పెట్టాలా అంతేనా అరే వన్స్ అడుగు పెట్టేమో లేదో నేనే ముందు దర్శనం చేసుకోవాలి ముందు నాకే అని బ్లెస్సింగ్స్ ఇస్తాడు ఆ బ్లెస్సింగ్స్ దేవుడు నాకే ఇస్తానని చెప్పేసి అనుకొని ఆ రకంగా పరిగెడతామో లేదంటే అప్పుడు తోసుకోవడం చేస్తే ఏమన్నా సెన్స్ ఉన్నట్ట ఏదో గింజలు కానీ ఏ కానీ కోళ్ళ ముందు ఒకసారి కోళ్ళని గుంపులుగా వస్తాయి ఏదో ఫుడ్ మెటీరియల్ ఏదో పెట్టగానే జంతువులు కూడా ఒకసారి మూకమ్మడుగా వస్తాయి వాళ్ళకి మనకి తేడా ఏముందండి ఇంత బాధపడి ఎందుకు చెప్తున్నానంటే గతంలో ఎన్నో చోట్ల తొక్కిసలాట జరిగిన జరిగాయి ఎంతమంది చనిపోయారు ఇదిగో ఇప్పుడు ఈరోజు తెల్లవారుజామున ఐదింటికి రాజస్థాన్లో సీకర్ జిల్లాలో ఖాటు శ్యామ్జీ అని చెప్పేసి మందిరం ఉంది ఉదయం ఐదు గంటలకు డోర్లు తీశారు ఒక్కసారిగా తోసుకున్నారు ఇందులో తొక్కిసలాడు జరిగి ముగ్గురు ఆడవాళ్ళు అక్కడక్కడే చనిపోయారు ఇద్దరు ఆడవాళ్ళు స్పృహ పడిపోయారు ఆసుపత్రికి పట్టుకెళ్లారు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాత్ విచారం వ్యక్తం చేస్తున్నారు ఇంకా అంతకుమించి ఏం చేస్తాడు ఆయన మనకు గదా ఉండాల్సింది ఇది కొంచెం నేను మా ఇంట్లో కూడా చెప్తూ ఉంటాను ఈవెన్ మా ఫ్రెండ్స్ కూడా చెప్తూ ఉంటా తెలుసు కూడా చెప్తూ ఉంటా అరే నాయన నువ్వు వెళ్ళింది దేవుడి కోసం ప్రశాంతంగా ఉండు తోసుకోటాలు పరికెడతాలు నెట్టుకోటాలు గేట్లు ఎక్కటాలు ఆ ముందు నాకే కావాలి నా పర్మిషన్ ఇప్పియండి వద్దు అవన్నీ వద్దు దేవుని గుడ్డి ఉన్నప్పుడు నువ్వు కొంచెం దర్శనం లేట్ అయినా కానీ ఆ మందిరం దగ్గర ఉన్నప్పుడు నీకు ఏంటి మనసు ప్రశాంతంగా ఉండాలి కదా ఇది కదా తెలుసుకోవాలి నాకు చాలా పనులు నేను త్వరగా వెళ్ళిపోవాలి ఇంకోసారి నాకు కుదరదు మైండ్లోకి రానివ్వకూడదు అది దానికి తగ్గట్టు ట్యూనే రావాలి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దయచేసి అర్థం చేసుకోండి బట్ రాజస్థాన్లో ఈ ఘటన జరగడం చాలా చాలా బాధకరం